హంఫ్రీ డేవీ 1806లో ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్ను ఇంట్రడ్యూస్ చేశారు. బొగ్గుతో చేసిన రెండు రాడ్ల మధ్య ఉత్పత్తి చేయబడిన ఎలక్ట్రిక్ స్పార్క్ ద్వారా ఈ ల్యాంప్ కాంతిని సృష్టించేది. అప్పట్లో ఇది చాలా పెద్ద ఆవిష్కరణ. దీనిని రాయల్ సొసైటీ బ్రిటన్లో ఉపయోగించారు. కానీ ఇది గృహ అవసరాలకు వీలుగా ఉండేది కాదు. తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1879లో ఇన్కాండిసెంట్ బల్బును ఇన్వెంట్ చేశారు. ఇది బ్రిటిష్ వారు కనుగొన్న ఆర్క్ ల్యాంప్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 24 జూలై 1879 కలకత్తాలో ఎలక్ట్రిక్ లైట్ డెమోన్స్ట్రేషన్ను చేశారు. జూన్ 30, 1881 ఇయర్లో మెకనాన్ అండ్ మెకెంజీ కాటన్ మిల్లో 36 ఎలక్ట్రిక్ లైట్స్ను వెలిగించడం జరిగింది. ముంబైలో మొట్టమొదటిసారిగా 1882లో ఎలక్ట్రిక్ లైటింగ్ డెమోన్స్ట్రేషన్ను క్రూఫోర్డ్ మార్కెట్ వద్ద నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా మరియు వినియోగాన్ని నియంత్రించడానికి స్వాతంత్రం రాకముందు మొదటిసారిగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1887ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ ఇంజ్యూరీ మరియు ప్రమాదాల నుంచి వ్యక్తి లేదా ఆస్తి రక్షణ కోసం అందించబడినది. కిల్బర్న్ అండ్ కంపెనీ ఎలక్ట్రిక్ లైటింగ్ లైసెన్స్ను ఇండియన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏజెంట్గా దక్కించుకుంది. కానీ దీని రిజిస్ట్రేషన్ లండన్లో చేయించి ఉండడంతో కొద్ది రోజుల తర్వాత ఈ సంస్థ పేరును కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్గా మార్చారు. ఈ ప్రైవేట్ సంస్థే కలకత్తాకు కావాల్సిన పవర్ జనరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్లు చేసేది. ఈ ఇయర్లోనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇన్స్టాలేషన్ను డార్జిలింగ్లో చేయడం జరిగింది. మొదటి పవర్ జనరేటింగ్ స్టేషన్ను అమెంబాగ్ లేన్లో ఎరెక్షన్ చేసి 17 ఏప్రిల్ 1899లో కమిషనింగ్ చేశారు. అప్పట్లో ఒక యూనిట్ను 1 రూపాయికి అందించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1887కి రీప్లేస్మెంట్గా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1903ను తీసుకువచ్చారు. దీనిని దేశంలో విద్యుత్ రంగాన్ని విస్తృతంగా వినియోగించేందుకు మొదటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఏషియాలోనే మొట్టమొదటిసారిగా 1905లో ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ను కేఆర్ మార్కెట్ బెంగళూరులో వెలిగించడం జరిగింది. అప్పటి వరకు కిరోసిన్ ల్యాంప్స్ను వినియోగించేవారు. అప్పట్లో ఈ వింతను చూసేందుకు జనాలు తండపు తండాలుగా వచ్చారట. ఇదే సంవత్సరంలో ట్రామ్వేస్ని నడిపించేందుకు కావలసిన విద్యుత్ కోసం బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్వే కంపెనీ ఒక జనరేటింగ్ స్టేషన్ను నిర్మించింది. కేజీఎఫ్లో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు శివనా సముద్ర కావేరీ ఫాల్స్ వద్ద ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను వినియోగించారు. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అమలు చేయబడిన ఒక చట్టం. ఈ యాక్ట్ ఇండియాలో ఎలక్ట్రిసిటీకి బేసిక్ ఫ్రేమ్వర్క్ను ప్రొవైడ్ చేసింది. ఎలక్ట్రిసిటీ అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నిర్దిష్ట ఏరియాకు పవర్ సప్లై చేయడానికి లైసెన్స్ ప్రొవిజన్ చేశారు. కేబుల్ లైన్కి చట్టపరమైన స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. లైసెన్స్దారు మరియు వినియోగదారులకు మధ్య సంబంధాన్ని సూచించే నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఫిబ్రవరి 3, 1925 ఇయర్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ బాంబేస్ విక్టోరియా టెర్మినస్ మరియు కుర్లా మధ్య నడిచింది. మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. అప్పటి లెక్కల ప్రకారం భారతదేశ పవర్ జనరేటింగ్ కెపాసిటీ కేవలం 1,360 మెగావాట్ మాత్రమే ఉండేది. ఇది కూడా ప్రైవేట్ కంపెనీస్ చేతిలో ఉండేది. ద ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948, ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేయబడ్డ ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ప్రతి రాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను నియమించడం తప్పనిసరి చేశారు. సిటీస్ నుంచి గ్రామాలకు ఎలక్ట్రిసిటీని ఎక్స్టెన్షన్ చేయాలని సూచించారు. నేషనల్ లెవెల్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని నియమించారు. లైసెన్స్ ఉన్న ప్రైవేట్ సంస్థలు పవర్ని జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ మరియు సేల్ చేసుకునే వీలు కల్పించారు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ను అమలు పరచడం జరిగింది. లో ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ ఆపరేషన్ మరియు రీజినల్ కోఆపరేషన్ కోసం 5 రీజినల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1969లో రూరల్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీను స్థాపించారు. '75లో సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ మరియు లార్జ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ద్వారా అధిక విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCని, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NHPCని మరియు నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NEEPCOను స్థాపించింది. '1976లో ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ను సవరించడం జరిగింది. గవర్నమెంట్ జనరేటింగ్ కంపెనీస్ ఈ యాక్ట్ ద్వారా తగిన గుర్తింపు లభించింది. జనరేటింగ్ కంపెనీస్ జనరేట్ చేసే పవర్ను సేల్ చేయడానికి ప్రైస్ మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసేది. 1977లో 400 KV వోల్టేజ్ లెవెల్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇయర్లోనే నవంబర్ 3 నాడు ఇందిరాగాంధీ హయాంలో ఢిల్లీలోని అన్ని న్యూస్ పేపర్స్కు ఎమర్జెన్సీ పవర్ కట్ చేయించారు. 1986లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFCను విద్యుత్ రంగానికి అంకితమైన ఆర్థిక సంస్థగా చేర్చడం జరిగింది. 23 అక్టోబర్ 1989 ఇయర్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL ను కంపెనీస్ యాక్ట్ 1956 కింద విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థే భారతదేశంలో 50% వరకు పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఇయర్ 1990లో HVDC బైపోల్ లైన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1991లో పవర్ జనరేషన్లో ప్రైవేట్ సంస్థలకు వీలు కల్పించడానికి ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948ను సవరించడం జరిగింది. రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ RLDCsను ఎస్టాబ్లిష్ చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా CEAకు పవర్ జనరేటింగ్ కంపెనీస్కు నామ్స్ మరియు టారిఫ్లను నిర్ణయించే అధికారం కల్పించారు. పవర్ సెక్టర్లో 100% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి RBI అనుమతి కల్పించింది. 1991 అక్టోబర్ నెలలో ఈస్ట్ గ్రిడ్ మరియు నార్త్ ఈస్ట్ గ్రిడ్లను సింక్రనైజ్ చేశారు. 1992లో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ లేదా ఇతర ఏజెన్సీలకు పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీని సేల్ చేయడానికి టారిఫ్లను నిర్ణయించే ప్రమాణాల కోసం మొదటిసారిగా గెజెట్ నోటిఫికేషన్ను ప్రవేశపెట్టడం జరిగింది. 1998 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ CERC మరియు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ SERCలను ఫార్మేషన్ చేసే విధంగా 1998 యాక్ట్ను రూపొందించారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేటరీ పవర్ను SERCకి బదిలీ చేశారు. పర్యవసానంగా CEA యొక్క టారిఫ్ రెగ్యులేటరీ ఫంక్షన్ను CERCకి బదిలీ చేయడం జరిగింది. ఇదే ఇయర్లో సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ CTU మరియు స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ STUల కోసం యాక్ట్ 1998ను సవరించడం జరిగింది. CTU లేదా STUల పర్యవేక్షణలో ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్లకు మాత్రమే ప్రైవేట్ సెక్టర్స్ని పరిమితం చేశారు. 1999లో ఒడిశాలో పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. 2000లో ప్రైవేట్ సంస్థలు పవర్ సెక్టర్లో పార్టిసిపేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్లోనే ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ IEGCను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్లోనే 765 KV లైన్ను PGCIL ఇంట్రడ్యూస్ చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ను అమలు చేయడం జరిగింది. 2002లో ఢిల్లీ యొక్క డిస్ట్రిబ్యూషన్ను ప్రైవేటైజేషన్ చేశారు. ఈ సంవత్సరంలోనే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEEను అమలులోకి తీసుకొచ్చారు. 2005లో విద్యుత్ అనేది మానవ ప్రాథమిక అవసరంగా మారింది. అప్పటికి కేవలం 55% మందికే విద్యుత్ సౌకర్యం ఉండేది. చాలామందికి నిరంతర నాణ్యమైన విద్యుత్ లభించేది కాదు. అది కూడా ప్రపంచంలోనే ఎక్కువ టారిఫ్లతో ఉండేది. కానీ దేశ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేందుకు నాణ్యమైన రీజనబుల్ కాస్ట్కి లభించే ఎలక్ట్రిసిటీ చాలా అవసరం. ఇన్ని చట్టాలు ఉన్నా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా
ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 మరియు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998లను రద్దు చేస్తూ వీటి స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను పార్లమెంటులో ఆమోదించి అమలు పరచడం జరిగింది. ఈ యాక్ట్లో విద్యుత్ రంగ అభివృద్ధికి ఉదార మరియు పారదర్శక ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్స్ను సంస్కరించడం మరియు పోటీ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పెట్టుబడి సులభతరం చేశారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను సపరేట్ జనరేషన్, ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఎంటిటీలుగా పరిగణించారు. ఈ యాక్ట్లో పవర్ జనరేషన్ చేసేందుకు గతంలో ఉన్న లైసెన్స్ విధానం రద్దు చేశారు. ఎవరైనా క్యాప్టివ్ పవర్ జనరేషన్ స్టేషన్స్ను నిర్మించి పవర్ జనరేషన్ చేయవచ్చు. అలాగే రూరల్ ఇండియాలో పవర్ జనరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఎటువంటి లైసెన్సులు అవసరం లేకుండా చేశారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటును తప్పనిసరి చేశారు. స్టేట్ లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే అప్పీళ్లను విచారించడానికి ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. సరఫరా చేసే విద్యుత్కు మీటరింగ్ను తప్పనిసరి చేశారు. పవర్ థెఫ్టింగ్కు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ మరియు టారిఫ్ పాలసీలను సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చూసుకుంటుంది. పవర్ ట్రేడింగ్ను స్వతంత్ర కార్యకలాపంగా గుర్తించారు. ఇయర్ 2004లో మొదటిసారిగా ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్స్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇయర్ 2005లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను సవరించడానికి 23 డిసెంబర్ 2005న లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీని రిపోర్ట్ను 2006లో సబ్మిట్ చేయాలని షెడ్యూల్ చేయడం జరిగింది. ఇందులో క్రాస్ సబ్సిడీలను తొలగించాలి అనే నిబంధన ఉంది. క్రాస్ సబ్సిడీలను తొలగించడం సాధ్యం కాదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిబంధనను తొలగించారు. గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాలు మరియు గృహాల విద్యుదీకరణ ద్వారా గ్రామాలకు మరియు కుగ్రామాలతో సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ను సరఫరా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఈ బిల్ సూచిస్తుంది. నేషనల్ టారిఫ్ పాలసీ 2006 ప్రకారం స్టేట్ మరియు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ తప్పనిసరిగా కొంతమేర రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి పవర్ పర్చేజ్ చేయాలని సూచించారు. పవర్ ప్రొక్యూర్మెంట్కు కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ను అమలు పరిచారు. థర్మల్ మెగా పవర్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 2006లో పాలసీ గైడ్లైన్స్ను జారీ చేసింది. థర్మల్లో అయితే 1000 మెగావాట్, హైడల్లో అయితే 500 మెగావాట్ లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్స్ను మెగా పవర్ ప్రాజెక్ట్స్గా పరిగణిస్తారు. ఈ ఇయర్లోనే నార్త్ గ్రిడ్ సెంట్రల్ గ్రిడ్తో సింక్రనైజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2007. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో కొన్ని మార్పులు చేస్తూ అమెండ్మెంట్ బిల్ను మే 2007లో గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాక్ట్ జూన్ 2007 నుంచి అమలులోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయవలసి ఉంటుంది. గత చట్టాలలో క్రాస్ సబ్సిడీలను తొలగించాలని ఉన్న ఈ యాక్ట్లో దానిని విస్మరించారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ యొక్క పవర్ జనరేషన్ మరియు సరఫరాకు కావలసిన లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు. స్టేట్ కమిషన్ మాత్రమే ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్ను రూపొందించాలని సూచించారు. పవర్ థెఫ్టింగ్ మరియు అనుమతి లేని విద్యుత్ వినియోగాలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చౌర్యాన్ని క్రిమినల్ చర్య కింద పరిగణించి అండర్ సెక్షన్ 173 ప్రకారం శిక్షార్హులుగా పరిగణించాలి. ఇయర్ 2007లోనే పవర్ ఎక్స్చేంజ్ ఏర్పాటు మరియు నిర్వహణకు అనుమతి మంజూరు చేయడానికి సిఈఆర్సి గైడ్లైన్స్ను జారీ చేయడం జరిగింది. ఇయర్ 2008లో ఐఈఎక్స్ మరియు పిఎక్స్ఐఎల్ సంస్థలు వరుసగా జూన్ మరియు అక్టోబర్లలో వాటి పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది. పవర్ ఎక్స్చేంజ్ గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరు. 2010లో పవర్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలపై దృష్టి సారించి సిఈఆర్సి నిబంధనలు ప్రవేశపెట్టడం జరిగింది. ద ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2014. ఈ బిల్ను పవర్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు డిసెంబర్ 19, 2014న లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఎలక్ట్రికల్ సప్లై నుంచి వేరు చేయడం, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కాంపిటీషన్ను మరియు ఎఫిషియన్సీని పెంచడం, రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడం. సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ యొక్క మెయింటెనెన్స్ మరియు సరఫరా ఒకే లైసెన్స్ అండర్లో ఉంటుంది.
కానీ ఈ బిల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మరియు సప్లై లైసెన్స్లను వేరువేరుగా సూచిస్తుంది. ఒకే ఏరియాకు బహుళ సప్లై లైసెన్సీలను ఎస్ఈఆర్సి అనుమతిస్తుంది. ఇందులో ఒక ప్రభుత్వ సంస్థ ఉండడం తప్పనిసరి. కస్టమర్స్ వారికి కావాల్సిన వారి వద్ద నుంచి పవర్ను కొనుగోలు చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు పవర్ జనరేషన్ కంపెనీస్తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పీపీఏను చేసుకోవచ్చు. వీరు రిటైల్గా పర్చేస్ చేసిన పవర్ను కన్స్యూమర్స్కి సేల్ చేయవచ్చు. ఒకవేళ కన్స్యూమర్ సెలెక్ట్ చేసుకున్న లైసెన్సీ సరఫరా చేయలేని ఎడల చివరి రిసార్ట్ యొక్క ప్రొవైడర్ వీరికి పవర్ సరఫరా చేస్తారు. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ 2018. ఈ బిల్ ప్రకారం ప్రస్తుతం టారిఫ్లలో కొన్ని దిగువ తరగతి వినియోగదారులకు క్రాస్ సబ్సిడీలు ఉండవచ్చు. కానీ ఈ బిల్ ప్రకారం క్రాస్ సబ్సిడీలు 20% మించకూడదు. అంతేకాకుండా ఈ సబ్సిడీలు 3 సంవత్సరాలలో తొలగించాలని సూచించారు. ప్రభుత్వాలు ఈ సబ్సిడీలను కేవలం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే అందించవలసి ఉంటుంది. ఈ బిల్ ప్రకారం ఎస్ఈఆర్సీ సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఎస్ఈఆర్సీ యొక్క ఎంపిక కమిటీలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ సభ్యులు ఉండాలి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతను వహించాలి అనే పూర్తి స్పష్టత లేని నియమాలను రూపొందించడం జరిగింది. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్లును కూడా 2003 యాక్ట్కు సవరణగా ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తారు. ఈ బిల్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ అథారిటీకి కూడా ఉంటాయి. ఈ అథారిటీనే విద్యుత్ ఒప్పందాలపై వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది. నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తీసుకురావాలని ఈ బిల్ సూచిస్తుంది. హైడ్రోపవర్ను రెన్యూవబుల్ ఎనర్జీగా ఈ బిల్ కన్సిడర్ చేస్తుంది. రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటీకరించడానికి ఈ యాక్ట్ వీలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో పరిశ్రమలకు, వాణిజ్య మరియు గృహ అవసరాలకు వేరువేరు టారిఫ్లు ఉండేవి. కానీ ఈ బిల్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఒకటే టారిఫ్ అమలు చేయడం జరిగింది. దీనివలన గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలు అధికమవుతాయి. గృహాలకు లభించే సబ్సిడీ అమౌంట్ను నేరుగా వారి ఖాతాలకు చేరే విధంగా ప్రణాళికలు రచించారు.